నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ప్రకాశం జిల్లా నుండి విజయవాడకు సుమారు 120,000 ఆహార ప్యాకెట్లు దాతల సహకారంతో పంపించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే A1 కన్వెన్షన్ సెంటర్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ A1 కన్వెన్షన్ సెంటర్ను సందర్శించి విజయవాడకు పంపించేందుకు సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను పరిశీలించి ఆహారాన్ని స్వయంగా తిని చూశారు. సకాలంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విజయవాడకు తరలించే ఆహారాన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్ రోడ్లోని బత్తల బాలయ్య కళ్యాణ మండపంలో సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట RDO సుబ్బారెడ్డి, DRDA PD వసుంధర, DTC సుశీల, తహసీల్దార్ మురళి, చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం DD రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగే సహాయక చర్యల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఇంకా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చే విధంగా జరుగుతున్న చర్యల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రత్యేకంగా JCBలను తీసుకువెళ్లి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక చర్యలు వేగవంతంగా జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉండే బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విపత్తులు వచ్చిన సమయంలో మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, అందులో భాగంగానే DJR ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్లను పంపించడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచెల జనార్దన్నావు అన్నారు. నగరంలోని TDP జిల్లా కార్యాలయం నుండి ఆహార పొట్లాలను ఏర్పాటు చేసిన లారీలను పార్టీ జెండా ఊపి MLA విజయవాడకు తరలించారు. ప్రకాశం జిల్లాలో వరద నష్టం లేకపోయినప్పటికీ కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలు ఎక్కువ శాతం దెబ్బతిన్నాయని, అక్కడ ప్రజలు ఆహారం, నీరు, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు నా వంతు సహాయంగా ఆహార ప్యాకెట్లను పంపించడం జరుగుతుందని MLA తెలిపారు. నగరంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, బిల్డర్స్ అసోసియేషన్స్ కూడా స్పందించి ఆహార ప్యాకెట్లు, వారికి అవసరమైన వస్తువులను పంపించాలని కోరారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన
పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్లు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, నగర అధ్యక్షుడు కొఠారు నాగేశ్వరరావు, జిల్లా పార్టీ నాయకులు బండారు మదన్, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి, మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెల్లవార్లు ఆహార పొట్లాలు తయారు కోసం కృషి చేసిన అందరినీ ఎమ్మెల్యే అభినందించారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాతాని రఘురామయ్య, వీరబాబు తదితరులు కలిసి 150,000 రూపాయల నగదును దామచర్ల జనార్దన్కు అందజేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు. పక్కనండి. ఏదైతే మొన్న తుఫాను వల్ల మేజర్గా విజయవాడ కృష్ణా జిల్లాలో వరదలు రావటం, అవి ఇప్పటికి 3 రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కుకుపోయి ఉండటం, చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలి వాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి, అక్కడ ఉండే రాజకీయ నాయకులను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర దగ్గర 35,000 లెమన్ రైస్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం. మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మానవతా దృష్టితో ఏదో మన వంతు మనం సహాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టే ఈరోజు దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు ఇప్పుడు 9 గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి. మనం కూడా ప్రతి ఒక్కరు చేతినిచ్చినప్పుడే ఈరోజు ఉండే మనం కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం, మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు అయితే నిన్నటి నుంచి వాళ్ళ వంతు గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా నిన్న కూడా దగ్గర దగ్గర ఒక 40,000 ప్యాకెట్ల వరకు వాళ్ళు పంపించారు. ఇవాళ కూడా 60-70,000 ప్యాకెట్లను వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసి మన కలెక్టర్ గారు కూడా దీనికి ముందుకు రావటం, అదేవిధంగా ఎస్పీ గారు కానీ పోలీసు వ్యవస్థ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం. కాబట్టే ఈరోజు మన దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెడుతున్నారు. మీరు కూడా ఉండే మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా ఒంగోలు నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మనం సంపాదించే దాంట్లో ఒక 10 పైసలు ఏదో విధంగా మనం సహాయం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రండి, అందరూ కూడా చేయగలపండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ. ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో మరి తుఫాను కారణంగా ముఖ్యంగా మరి విజయవాడ నగరం చాలా వరకు మరి మునిగిపోయి చాలామంది పేద ప్రజలు నిరాశ్రయులై మరి తినడానికి భోజనం కూడా లేకుండా ఉండడానికి లేకుండా అందరూ కూడా మరి వరద బాధితులను అందరూ చోట చేర్చడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పెద్ద మనసుతో చాలా వరకు మరి స్టేట్లో ఉండే వాళ్ళ అభిమానులు అందరూ అలాగే మన నాయకులుగానే ఉండి మరి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఒంగోలులో మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి మన దామచర్ల జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యంలో 30,000 మందికి మరి భోజన సదుపాయాలు చేసే విధంగా రాత్రి 8 గంటల నుంచి ఇందాక వరకు కూడా మరి భోజనం వండడము అలాగే ప్యాకింగు మరి 8 గంటలు చేయడం మరి పులిహార పెరిగన్నము అంత ఏర్పాటు చేసి వాళ్ళు కూడా సప్లై చేయడానికి మేమందరము కూడా కదిరి వెళ్ళడానికి మాకు సదవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఇంకా పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నుంచి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో
కూటమి నాయకులైనటువంటి అందరం కూడా కలిసి ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆహార సంబంధించినటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించి అక్కడంతా ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి ఈరోజు జనార్దన్ గారు చెప్పారు. దానిలో భాగంగా అందరం కూడా కలిసి ఈరోజు అక్కడ ప్రజల్ని కలవడానికి వెళ్తున్నాము. ఏదైనా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుండి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వరదల మీద సమీక్షలు జరుపుతున్నారు. తొందరలోనే బాపట్ల జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బొమ్మనవాణి పాలెం, కొల్లూరు, పెద్దలంక, అన్నవరపు లంక, ఈపూరు లంకలతో పాటు ఇతర ముంపు గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది నుండి వరద ప్రభావం అంతకంతకు పెరుగుతుండటంతో బాపట్ల పరిధిలో ఉన్న మొత్తం 9 లంక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అందుబాటులో ఉన్న బోట్లను వినియోగించుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అందించేందుకు సుమారు 40,000 ఆహార పొట్లాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. నాలుగు రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా రైతులంతా ప్రజలంతా కష్టపడి పనిచేసాం. చాలా వారికి ముందు ఇబ్బంది లేకుండా బయటపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా దాదాపు మనం 9 లక్షల క్యూసెక్ వాటర్ వస్తాయనంటే దాదాపు 11.5 లక్షల పైన వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రాణ నష్టం కూడా తప్పకుండా మనం చేయాలనే దానికోసం దానితో అయితే సక్సెస్ అయ్యామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాత్రి నుంచి కొద్దిగా సో తగ్గిపోతా ఉంది వరద కూడా. దాదాపు వాటికి 8.5 లక్షలకు వచ్చాం. మంచి పరిణామం. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వర్ష సూచన కనపడుతుంది. ఇప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా శానిటైజ్ చేసి కాపాడుతున్నాం. ఇంకోటి వచ్చేసరికి ముఖ్యంగా 4 రోజుల నుంచి కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు అద్దంకి పచ్చూరు ఈ పక్క పెద్ద ఈ వర్ష ప్రభావం లేదు. సరిపోయినంత వర్షం, వ్యవసాయానికి సరిపోయినంత వర్షం మాత్రమే ఉంది. కంటిన్యూగా పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కానీ, హౌసింగ్ సంబంధించి కానీ, మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సపోర్ట్. వినాయక చవితి పందిల ఏర్పాటుకు సంబంధించి సింగిల్ విండో ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఒకటవ పట్టణ సిఐ వై నాగరాజు అన్నారు. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారని, అయితే మండపాల ఏర్పాట్లు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాలు ఏర్పాటు చేసే సమయంలో రోడ్లు ఎవరూ బ్లాక్ చేయకూడదని, అలా చేస్తే అనుమతులు ఇవ్వరన్నారు. సార్, ఒంగోలు పట్టణ ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు, రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వినాయక చవితి విగ్రహాలు ఏవైతే పెట్టే వాటిని ఏర్పాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన పర్మిషన్ల గురించి చూసినట్లయితే, తప్పనిసరిగా ఎవరైతే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలండి. గతంలో పోలీస్ స్టేషన్కి వచ్చి లేకపోతే ఫైర్ డిపార్ట్మెంటు వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం సింగిల్ విండో ప్రాతిపదికన ఆన్లైన్లోనే పర్మిషన్ అప్లై చేసుకున్నట్లయితే ఆ పర్మిషన్ ఆ ప్రొఫార్మాలో ఏవేవి కావాలో రిక్వైర్మెంట్స్ అడుగుతుంది. ఎక్కడ బొమ్మ పెడతా అన్నారు, ఎన్ని అడుగులు విగ్రహం పెడతా ఉన్నారు, నిమజ్జనం ఎప్పుడు, అన్ని ఆ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ ఫిల్ చేసి సెండ్ కొట్టినట్లయితే వెంటనే మళ్ళీ వాళ్ళకి అవి వెరిఫై చేసి ఆన్లైన్లోనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సింగిల్ విండో ప్రాతిపదికన ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పర్మిషన్కి సంబంధించి మళ్ళా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలు అండి. విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుకి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేయరాదు. ట్రాఫిక్ అంతరాయం కలిగించడం కానీ రోడ్డుకి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ చేయరాదు. ప్లస్
ఈ సౌండ్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసేటప్పుడు లౌడ్ స్పీకర్స్ విపరీతమైన సౌండ్స్ పెట్టి అక్కడ ప్రజాశాంతికి భంగం కలిగించకూడదు. ఎందుకంటే మన విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ముస్లిం వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, వాళ్ళకి మనం చేసే ఈ మనం పెట్టే ఈ సౌండ్ వల్ల వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది, వాళ్ళ అనారోగ్యం పాలు కావచ్చు. ప్లస్ ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో తప్పనిసరిగా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో తప్పనిసరిగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి. ఇది ఒక పోలీసు వారి సూచన. ఎందుకంటే ఎవరైనా ఆ ప్రదేశాల్లో కొంతమంది ఆకతాయి పిల్లలు ఆ విగ్రహాలని డిస్టర్బ్ చేయడానికి, లేకపోతే వినాయక ప్రసాదం ఏర్పాటు చేసిన లడ్డుని డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కానీ మనం దాన్ని ఫర్దర్గా ఫాలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వినాయక విగ్రహాల దగ్గర ఏర్పాటు చేసిన లైటింగ్ సంబంధించి మనం విద్యుత్ శాఖ పర్మిషను విద్యుత్ శాఖ లైన్మెన్ని ఒకసారి అంతా సరిచూసుకోమని చెప్పాలి. ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగినా వెంటనే దాన్ని రెస్క్యూ చేసే విధంగా నీళ్ల డ్రమ్ములు కానీ ఇసుక కానీ తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారో ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు తప్పనిసరిగా రాత్రి సమయాల్లో విగ్రహాల దగ్గరే ఉండాలి. రాత్రి సమయాల్లో విగ్రహం దగ్గర తప్పనిసరిగా వాళ్ళు పడుకోవాల్సి ఉంటుంది ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు. ప్లస్ ఈ ఏదైతే వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు విగ్రహాన్ని తీసుకుని నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆ ఊరేగింపులో విపరీతమైన సౌండ్స్ పెట్టి డీజేలు పెట్టి ఇచ్చేయటం ఉండదు. ఓన్లీ ఈ సౌండ్ దీనికి సంబంధించిన పర్మిషను 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు మాత్రమే, ఉదయం 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం నైట్ 10 గంటలకి ఈ సౌండ్ సిస్టమ్ అనేది క్లోజ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి దగ్గర తప్పనిసరిగా ఈ సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ వినాయక చవితిని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. విజయవాడలో వరదకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే దామచల జనార్దనరావు పర్యటించి బాధితులకు పులిహోర, పెరుగన్నం, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, సింగరాజు రాంబాబు, బండారు మదన్, టీవీ శ్రీరామమూర్తి, బోను దుర్గా రామారావు, ఎద్దుకాంత్, శశిభూషణ్, బొల్లినేని వాసు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డితో కలిసి సీఎం సహాయ నిధికి 7 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఎంవీఎస్ ఫంక్షన్ హాల్ యజమాని మేదరమిట్ల సుబ్బయ్య 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఒంగోలు నగరాన్ని డ్రగ్ రహిత నగరంగా చేసేందుకు కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలపై జరిగే అఘాయిత్యాలపై దోషి అని తేలితే వారిని ఎన్కౌంటరే తగిన శిక్ష అని హెచ్చరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. ఒంగోలు నగరాన్ని రానున్న 5 సంవత్సరాలు డ్రగ్ రహిత నగరంగా చేసేందుకు కృషి చేస్తారన్నారు. వైసీపీ నాయకులు ఒంగోలును మత్తు పదార్థాలకు నిలయంగా మార్చారన్నారు. నేరాలకు అడ్డాగా మారిపోయిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీ సత్యా న్యూస్ ప్రతినిధితో ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఫేస్ టు ఫేస్. దేశంలో అనేక చోట్ల మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద దేశం మొత్తం అట్టుడిగిపోతూ ఉంది. రీసెంట్గా గుడ్లవల్లేరు కాలేజీలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా తీవ్రమైన స్టేట్మెంట్, అంటే ఎవరినైనా మహిళల మీద పోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామనే గట్టి స్లోగన్ లాంటిది, హెచ్చరిక లాంటిది ఇచ్చారు. దానికి సంబంధించి బాధితుల మీద కూడా ఇదే శిక్ష అనుభవించేలాగా మేము చర్యలు తీసుకుంటామని అన్నారు. దానికి సంబంధించి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తారు సార్ కంటిన్యూగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు? దీంట్లో ఒకటండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన తప్పు చేసిన వాడికి భయం లేకుండా పోతా ఉంది. మొన్న ఈ మధ్య అంతకుముందు జరుగుతూనే ఉన్నాయి, మన కలకట్టా ఇష్యూలో కూడా ఒక డాక్టర్ని అతి దారుణంగా చాలా హింసలు పెట్టి హత్య చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా నిన్న వెలుగులోకి వచ్చింది, 40 రోజులు ఒక బాంబే అమ్మాయిని ఆమెను చిత్రహింసలు పెట్టారని చెప్పేసి ఆమెను రిమాండ్కి పంపారని దానన్నీ కూడా వచ్చినాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో చిన్నవాళ్ళు ఎవరన్నా మహిళల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఎవరైతే అలాంటి పనులు చేస్తాడో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని పబ్లిక్లోనే హ్యాంగ్ చేసే పరిస్థితులు తీసుకురావాలి. వేరే దేశాలలో ఎలా ఉందో ఆ విధమైన పద్ధతులు తీసుకొస్తేనే దీని భయభ్రాంతులు అవుతారు. ఈరోజు సింగపూర్లో మిడ్ నైట్ అయినా కూడా ఫ్రీగా మహిళలు నడుస్తున్నారంటే అంత కఠినమైన చర్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫ్రీగా ఉండే స్టేట్గా కంట్రీగా ఈరోజు సింగపూర్ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాతావరణం మార్పు రావాలి అంటే దీని సెక్షన్స్ కానీ దానికి సపరేట్ ఒకటి పెట్టి దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దాన్ని అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా దాన్ని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసే కొంతమందిని మాత్రం కఠినమైన శిక్ష పడేటట్టుగా చూసే విధంగా మన జిల్లాలో కూడా గతంలో ఇప్పుడు మన మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు, డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఇది విచ్చలవిడితనం అవుతూ ఉంది. దీనివల్ల కూడా అత్యాచారాలు ఇట్లా మహిళల మీద అసభ్యంగా మాట్లాడటాలు జరుగుతున్నాయి, ఒంగోలులో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. మన ఒంగోలుకి సంబంధించి ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో మీరు ఏ విధంగా చేయబోతున్నారు? పాత 5 సంవత్సరాల్లోనే ఇలాంటి కార్యక్రమాలు అనేవి వచ్చినాయి. అది వరకే డ్రగ్స్ అనేదే మన ఆంధ్రప్రదేశ్లో లేదు. లాస్ట్కి 5 సంవత్సరాల్లో పొరుగు రాష్ట్రాలకు కూడా డ్రగ్స్ పంపిస్తుంది ఆంధ్ర నుంచి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆంధ్రాని డ్రగ్స్ రాష్ట్రంగా కూడా చేసే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినాయి. దాన్ని మన ఒంగోలులో కూడా విపరీతమైన డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే మా కళ్ళ ముందు మేము చూసాం ఒక హాస్పిటల్ సంఘటనలో ఒక అతను అద్దం పగల కొడితే అతనికి తెలియట్లా బ్లడ్ కారుతూ ఉంది, అతనికి ఏం జరిగిందో అతను తెలియట్లేదు. కాబట్టి డ్రగ్స్ను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 3 నెలలు కూడా ఇంకా కాలేదు, ఈ 3 నెలల్లోనే డ్రగ్స్ ఎక్కడెక్కడ దొరుకుతుందో అన్నీ కూడా పోలీసులతోటి మనం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అమ్మేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కొంత స్ట్రీమ్లైన్ చేశాం, అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్ నిన్న క్విజ్ కాలేజీలో స్టార్ట్ చేశాం. యువతలో రావాలి, యువతే దీనికి చెడిపోతున్నారు. కాబట్టి డ్రగ్స్ తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం వల్ల ఉపయోగాలు లేవు, దానివల్లే వాళ్ళకు కూడా దొరకకుండా చేయాలి, వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా పోలీసు వాళ్ళ యంత్రాంగం కూడా దాని మీద మన ఎస్పీ గారు కూడా చెప్పారు సీరియస్గా చేస్తున్నాం. మోటార్ సైకిల్ కూడా మోటార్ సైకిల్ మీద సైలెన్సర్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా గంజాయి కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఇదివరకు ఏ విధంగా పీస్ఫుల్గా ఉందో ఒంగోలు ఆ విధమైన తీసుకొని వస్తాం. ఇది మన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హెచ్చరికే మనం దానికి సంపూర్ణంగా మేము కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. డ్రగ్స్ విషయంలో తీవ్రమైన ఒత్తిడి అంటే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్తా ఉన్నారు. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్ శ్రీ సత్య న్యూస్ రూమ్. విజయవాడను చుట్టుముట్టిన వరదల్లో చిక్కుకున్న బాధితులకు తక్షణ సహాయ సహకారాలు అందించాలని మానవతా దృక్పథంతో ఆహారం మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం వాటర్ బాటిళ్లు అందజేయాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించడం జరిగిందని డీఈఓ అన్నారు. దీంతో విద్యాశాఖలో పనిచేస్తున్న ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా 10,000 మందికి ఆహార పొట్లాలు, మంచినీటి బాటిల్స్ ను పంపిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నుండి ప్రత్యేక వాహనాల్లో ఆహార పొట్లాలను, వాటర్ బాటిల్స్ ను విజయవాడకు తరలించారు. విజయవాడ వరద బాధితులకు సహాయం అందజేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ రెడ్డి, సామా సుబ్బారావు, ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు, ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రావు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Thank you.
మన విజయవాడ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం, ఫుడ్ సదుపాయం మన స్థాయికి తగినట్టుగా మనకి ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అరేంజ్ చేయాల్సిందిగా తెలియజేశారు. మరి అంతటి మన చక్కటి ఈ సహాయ సహకారాలు అందించాల్సిన మానవతా దృక్పథంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా ఇన్ టైంలో వేడిగా రుచిగా సకాలంలో అందించాలనే కార్యక్రమంలో భాగంగా మన విద్యాశాఖలో ఉన్నటువంటి ఆల్ ఎంఈఓస్ అండ్ హెచ్ఎంస్, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇందులో కలెక్టర్ మేడం గారు ఇచ్చినటువంటి సూచనని ఇమీడియట్గా టేకప్ చేశారు. చాలా చక్కటి కార్యక్రమం నైట్ ఓన్గా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంతటి కార్యక్రమంలో భాగస్థులయ్యారు. అదేవిధంగా ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి ఈ 10,000 ఫుడ్ ప్యాకెట్స్, 10,000 వాటర్ బాటిల్స్ ఇప్పుడు 11 గంటలకి అలా మనం తయారు చేసి మనం రెడీ చేసి నోడల్ అధికారి గారికి ద్వారా మనం ఇందిరా మన స్టేడియంకి విజయవాడ చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు మిగిలిన కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించడానికి విద్యాశాఖ చాలా ముందుకు వచ్చింది. ఆనందంగా సంతోషంగా ఇంకా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను మరణానంతరం ఒకరు నేత్రదానం చేస్తే 4 కార్నియా అంధులకు చూపునివ్వవచ్చని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై ఏడుకొండలరావు తెలిపారు. ముఖ్యంగా నేత్రదాతల సౌకర్యం కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కార్నియా కేంద్రం ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలులో సక్షం భారత్ సంస్థ తరపున దివ్యాంగులు నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవ అవగాహన ర్యాలీని డాక్టర్ ఏడుకొండలు ప్రారంభించారు. ముందుగా అందుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి అర్చన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ వరకు జరిగే నేత్రదాన అవగాహన పక్షోత్సవాల సందర్భంగా నేత్ర అవయవ శరీరదాన దాతలు తమ పేర్లు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు సిహెచ్ రామాంజనేయులు మాట్లాడుతూ, దివ్యాంగులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు నేత్రదాతలై అందుల జీవితాలకు వెలుగునివ్వాలని కోరారు. ప్రకాశం జిల్లా కార్యదర్శి జి అంజిరెడ్డి మాట్లాడుతూ, సక్షం భారత్ సంస్థ దేశవ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డి మల్లికార్జున వరప్రసాద్, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు, బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తాన్రావు, ప్రకాశం అవయవదాతల ఐక్య వేదిక కన్వీనర్ జి నాగేశ్వరరావు, ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ఎంవి రమణయ్య, మర్రిపూడి ఏడుకొండలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో కురిసిన వర్షాలకు ఆ ప్రాంతం మొత్తం జలమయమై ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. వారిని ఆదుకునేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ దంపతులు డీజీఆర్ ట్రస్టు తరపున 30,000 పులిహోర ప్యాకెట్లు, 10,000 బిస్కెట్ ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిల్స్ విజయవాడకు పంపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ రాత్రి నుంచి ఉదయం వరకు వంట చేసి ప్యాకింగ్ చేశారు. ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ దంపతులు వంట ఏర్పాట్లను తెల్లవారి వరకు ఉండి పర్యవేక్షించారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగానే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ప్యాకింగ్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగరాధ్యక్షుడు కొటారు నాగేశ్వరరావు, మైనారిటీ నాయకులు కపిల్ భాషా, టీడీపీ కార్పొరేటర్లు, తెలుగు యువత, తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు. ఏదైతే ఒక గత 2-3 రోజుల నుంచి వరద బీభత్సంతో ప్రజలు అల్లాడుతూ ఉంటే, దానికి మా శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఈ రోజున దాదాపు 50,000 మందికి ఆహార పొట్లాలు, మంచినీళ్లు సరఫరా చేయడం కోసం
ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో ఈ ఆహారాలు అంతా రెడీ చేయటం జరుగుతూ ఉంది. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము సైతం అని చెప్పని దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఈ రోజున ఈ ఆహార పంపిణీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంగోలు నుంచి భారీగా బయలుదేరి వెళ్ళి మా వంతు మేము కూడా వరద భక్తి సాయంగా వారికి సహాయంలో పాల్గొంటామని చెప్పి విజయవాడలో గుంటూరులో ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ వరదల్లో చిక్కుకొని అనేక మంది మరణించటం, చాలామందికి ఆహార దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ప్రజలందరి కోసం అర్ధరాత్రులు కూడా కష్టపడుతున్న సందర్భంలో దామచర్ల జనార్దన్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు నిన్న సాయంత్రం నుంచి రాత్రి అంతా మేలుకొని ఈడ 20,000 మందికి అన్నము పులిహార ఇవన్నీ కూడా రెడీ చేశాడు. ఇంకో 10,000 మందికి ఇంకో ప్రదేశంలో ఆహారం తయారు చేశారు. మొత్తం దరిదాపు 30,000 మందికి ఆహారము, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి ఈరోజు విజయవాడ బయలుదేరి ఆడ ప్రజలందరికీ సహాయం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ వికే గీతాలక్ష్మి తెలిపారు. అడ్మిషన్స్కు సంబంధించిన వివరాలు శ్రీసత్య న్యూస్కు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 29 మండలాల్లో ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామని తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫామ్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునేందుకు నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలో పొందుపరిచిన నియమాలను విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించి అప్లోడ్ చేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. 2025 జనవరి 18వ తేదీ ఉదయం 11:15 నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అండ్ అట్ ప్రెసెంట్ వీఆర్ ఇన్ గివింగ్ పబ్లిసిటీ టు రిజిస్ట్రేషన్ ఫోర్ 6th class అడ్మిషన్ ఎగ్జామ్, దట్ ఈస్ వి కాల్ ఇట్ యాస్ JNVST. So the students born between 1/5/2013 and 31/7/2015 and those who are studying in class 5 in a recognized school are eligible to write the exam, eligible to apply for the exam. And the last date to apply is 16/9/24 and the date of exam is January 18, 2025. So I am requesting to give up wide publicity, and our school is a reputed institution where children are getting quality education, especially children from rural area are selected and getting quality education. And not only in academics, we are giving due importance to co-curricular activities and sports also. Now many of our students are participating in Navodaya national level sports meet in different areas of the country, different Navodaya schools in the country. So I request you to give wide publicity, and we have to increase our registration for the same. That is the main purpose of conducting this, sharing this information. Lakshmi Super Speciality Hospital Adhineta Neurosurgeon Dr. Abburi Ravindra Babu Puttinaroju Sandarbhanga Ongolu Santapetaloni Sivam Seranalayalloni Vruddhula Madhya Cake Cut Chesi Janmadina Vedukalu Nirvahincharu. Ee Sandarbhanga Sini Natulu బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తాన్రావు మాట్లాడుతూ పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా ఇలా సమాజ సేవ చేయడం ఆదర్శనీయమన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టి వారి కళ్ళల్లో ఆనందం చూడడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందన్నారు.
ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బంది పడుతున్న శివారు ప్రాంతంలోని పేదలకు అన్నదానం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు మురళీకృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ రవీంద్రబాబు పేదలకు అన్నదానం చేయడం అనేది హర్షించదగిన విషయమన్నారు. సేవ కార్యక్రమంలో లక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ మాధల రాజా, మోటుపల్లి వెంకటేశ్వర్లు, మల్లవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రవాణా రంగ కార్మిక సమస్యలపై ఈ నెల 10వ తేదీన మండల కేంద్రాల్లో 17న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం తీర్మానించింది. ఒంగోలు సిఐటియు కార్యాలయంలో దాసరి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు 10 కోట్ల మంది ఉన్నారని, వారికి సమగ్రమైన చట్టం చేయాలని గంటనపల్లి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో 25 నుండి 17వ తేదీ వరకు రవాణా రంగ కార్మిక సమస్యలపై సర్వే చేసి సర్వేలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా ఉద్యమించాలని, సమస్యలు పరిష్కారం చేయాలని, వీటికి రవాణా రంగ కార్మికులంతా తోడ్పాటు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి అల్లాడి సుబ్బారావు, మాజీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బేగ్, నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు, ఈతముక్కల ఆటో యూనియన్ నాయకులు అనిల్, మిత్ర స్టాండ్ యూనియన్ నాయకులు ఆనంద్, మద్దిపాడు స్టాండ్ యూనియన్ నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మేము ఈ నెల 17వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కారణం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ చలనాలు అనేవి చాలా విపరీతంగా బండికి వస్తామని, సంవత్సరానికి ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బండికి 4-5 ఈ చలనాలు వస్తూ ఉన్నాయి, అప్పుడు మళ్ళీ అదనంగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది చాలా భారం ఆటో కార్మికుల మీద, రవాణా రంగ కార్మికుల మీద భారం పడుతూ ఉంది. ఈ భారాన్ని తగ్గించాలంటే పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు, ప్రభుత్వం మొత్తం కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ చలనాలు అనేవి రద్దు చేయడం అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జీవో నెంబర్ 21 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాని ఫలితంగా అనేక చలనాలు, అనేక జరిమానాలు కూడా పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల గవర్నమెంట్ ఆలోచించి ఆటో కార్మికులపై పడుతున్న భారాన్ని తగ్గించేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చింది, ఈ చట్టంలో కూడా ఆటో కార్మికుడికి, రవాణా కార్మికుడికి జరిమానాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే పెనాల్టీలు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వీటన్నింటినీ తగ్గించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల వీటన్నింటికి నేను నిరసిస్తూ వీటన్నింటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 17వ తేదీన కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేపట్టడం జరుగుతుంది. 10వ తేదీన ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాల్లో ఆటో కార్మికులు, రవాణా కార్మికులు అందరూ వేల సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సమగ్ర చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న పాలిషింగ్ యూనిట్స్ ఈ మొత్తం కూడా మూసివేత ఫలితంగా వేల మంది, అనేక వేల మంది ఆటో రంగంలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం జిల్లా వ్యాప్తంగా రవాణా రంగ కార్మికుల్ని, ఆటో కార్మికుల్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ, అలాగే మేము తీసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ, ఒంగోలు నగరంలోనే ఆటో స్టాండ్ని పర్మినెంట్ చేయాలని చెప్పి, అట్లానే ఈ చలాన పద్ధతిని రద్దు చేయాలని చెప్పి 17వ తేదీ చలో కలెక్టరేట్ జరుగుతూ ఉంది. ఈ కలెక్టరేట్కి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ ఉత్తున రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు, అట్లనే ఆర్టీఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే విధంగా చలానాలు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ నేపథ్యంలో ఈ చలానాలను ఆపడం అనేది జరిగింది. ఇప్పుడు ఏ చలానాలు కాకపోతే రాబోయే కాలంలో కార్మికులను అందరిని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం వస్తుంది. కనుక వెంటనే ఈ చలాన పద్ధతిని రద్దు చేయాలని చెప్పి ఆటో వర్కర్స్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం మొత్తం ముంపునకు గురైందని, అక్కడ ప్రజలకు పారిశుద్ధ్య పనులు అందించేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ నుండి 105 మంది కార్మికులను విజయవాడ పంపించడం జరిగిందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. నగరపాలక సంస్థల నుండి 2 ఆర్టీసీ బస్సుల ద్వారా పారిశుద్ధ్య కార్మికులను, సూపర్వైజర్లను, అసిస్టెంట్లను విజయవాడకు పంపించారు. నీట మునిగి మురుగు వ్యాపించి విషజ్వరాలు పెరిగే అవకాశం ఉన్నందున అక్కడ ప్రజలను ఆదుకునేందుకు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఇక్కడి నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడకు తరలించామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిల్య, మేనేజర్ శ్రీహరి అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో మరి వరద ముంపు గురైనటువంటి ప్రజలు, వాళ్ళు పడుతున్న అవస్థలు మనం చూస్తున్నాం. దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మా ఎంఏయుడి మినిస్టర్ గారు, మా డిఎంఏ గారు, అన్ని మున్సిపాలిటీల నుంచి, ఎందుకంటే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా వర్క్ ఉంటుంది, పారిశుద్ధ్య పనులు ఉంటాయి. ఎక్కడ పారిశుద్ధ్యం లోపించినా వెంటనే మరి వ్యాధులు ప్రబలేదానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ప్రతి పట్టణం నుంచి దాదాపు 50 నుంచి 100 మంది పారిశుద్ధ్య కార్మికులను ఈరోజు డిప్లాయ్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి కార్మికుల్లో 100 మంది కార్మికులు, 5 మంది శానిటేషన్ సెక్రటరీలు, 2 శానిటరీ ఇన్స్పెక్టర్లను ఇక్కడ నుంచి పంపించాం. సో వాటికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు, పనిముట్లతో పాటు బ్లీచింగు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే మనం పంపించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, మన ఆంధ్రప్రదేశ్లో చాలా మున్సిపాలిటీస్ నుంచి మరి ఈ విధంగా డిప్లాయ్ చేసి అక్కడ పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా ఈరోజు ఇంజనీర్లను కూడా మేము పంపించాల్సి వచ్చింది. ఇంజనీర్లు కూడా వెళ్ళిపోయారు, రేపు కొంతమంది వెళ్తున్నారు. అట్లాగే మన దగ్గర నుంచి వాటర్ ట్యాంక్స్ కూడా ఒక 8 ట్యాంకర్స్ని కూడా పంపమని ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 8 వాటర్ ట్యాంకర్స్ని కూడా మేము డిప్లాయ్ చేసాం విజయవాడకు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కమిషనర్స్ కూడా అక్కడ విధులేశారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వెళ్ళారు. అందువల్ల మనం కూడా పాల్గొని వెంటనే వేగంగా అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచడం ఉద్దేశంతో ఈరోజు కార్మికులు పంపించారు. కొరిసపాడు మండలం మేదరమిట్ల కొరిసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ వినాయకుని విగ్రహాలు ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా పోలీస్ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. అనుమతి కోసం పోలీసులు సూచించిన వెబ్సైట్ లేదా 7995095800 నెంబర్కు వాట్సాప్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వినాయక చవితి సందర్భంగా రాబోయే ఏదైనా మండపాలు పెట్టుకోవడానికి, విగ్రహాలు పెట్టుకునేదానికి అందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్ని విధాలుగా పోలీస్ పర్మిషన్ తీసుకొని దానికి మండపాలు పెట్టుకోవడం, దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ కమిటీ ఏదైతే వచ్చో కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ బాధ్యత తీసుకొని చేయవలసి ఉంటుంది. దీనికోసం పోలీస్ శాఖ వారు ఒక లాగిన్ వెబ్సైట్ని ఒకటి క్రియేట్ చేశారు. దాని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు http.ganeshutsav.netలో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ కూడా దానిలో పొందుపరిస్తే దాన్ని మీకు పర్మిషన్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే మీరు కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అంతైనా అవసరం ఉంది. ప్రజలు ఉత్సవాలకు సంబంధించి సంబరాలు చేసుకునే టైంలో కానీ, ఏదైతే పందిరి వేసుకునేటప్పుడు, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఎన్ఓసీ తీసుకోవాలి. అలాగే ఫైర్ సంబంధించి కూడా ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కమిటీ సభ్యులు 24/7 అక్కడ ఉండేటట్టుగా ఎవరో ఒకరిని నియమించుకోవాలి. ఏదైనా అనివార్యంగా ఏదైనా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మెంబర్స్ మీద ఉంటుంది. అలాగే ఊరేగింపు కూడా మీరు ఏ రూట్లో వెళ్తున్నారు ఏంటనేది ముందుగా మనకి తెలియజేస్తే ఆ రూట్ మేము బందోబస్తు నియమించడం, అలాగే చేసుకొని ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలని జయంతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిచయం లేని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మరిచిపోతాం, కానీ నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మరణించే వరకు మరి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.